ఇక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు. పంచాయతీ కార్యదర్శి పరీక్షా ఫలితాలు అక్రమాలను తావిచ్చే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఫలితాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఓయూ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవాలన్న నిరుద్యోగులకు ఫలితాలు గందరగోళంలో పడేశాయని నిరుద్యోగ విద్యార్థి ఫ్రంట్ నాయకుడు చెనగాని దయాకర్ అన్నారు. హైకోర్టు జడ్జి చే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించి సాధించుకుంటామన్నారు. పోరాడతాం పంచాయతీ రాజ్ కార్యదర్శి ఫలితాలపై తక్షణమే. రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. ఆ ఫలితాల్లో తీవ్రమైన అక్రమాలు అవినీతి బయటపడదు కాబట్టి ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులుగా మేము దీనిపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు పూర్తి స్థాయి విచారణ తర్వాతనే దీని ప్రక్రియను కొనసాగించాలని, మీరు ఏకపక్షంగా ఈ ఉన్నటువంటి ఫలిత నియామకాలు చేస్తే మాత్రం విద్యార్థి లోకం ఊరుకోదు, తీవ్రమైన రూపంలో మేము ప్రతిఘటిస్తామని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పరీక్షలు దాదాపు ఒక 12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ విద్యార్థులకు అన్యాయం చేస్తే మాత్రం తీవ్ర స్థాయిలో ఊరుకోము. ప్రభుత్వం తక్షణం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నియామకాలపై తక్షణం స్పందించాలి. ఎందుకంటే 9000 పోస్టులు కాబట్టి వివిధ జిల్లాల్లో అధికారులు కూడా అక్రమాలకు పాల్పడిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎవిడెన్స్ తో మేము బయట పెడుతున్నాం కాబట్టి ప్రభుత్వం తక్షణం ఒక సిట్ వేయాలి. సిట్ ద్వారానే న్యాయం చేయాలని కూడా ఈరోజు విద్యార్థి లోకం డిమాండ్ చేస్తారు.